సుందర ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే ఎత్తైన కొండల మీద ఉన్న దివ్యక్షేత్రం శ్రీశైలంకి ఉత్తర ద్వార దైవక్షేత్రంగా దర్శనమిచ్చే ఉమామహేశ్వర దేవాలయం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయ దర్శనం పునర్జన్మరహితం కుబేర స్థానంగా పిలువబడే ఈ క్షేత్ర దర్శనం ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలను మానసిక ప్రశాంతతను భక్తుల కోరికలను కావలసిన రీతిలో తీర్చగల దివ్యక్షేత్రం స్వయంభువై వెలిసిన ఉమామహేశ్వరులు సాక్షాత్ గంగామాత దివి నుంచి భువికి దిగివచ్చిన దివ్యక్షేత్రం హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర హైదరాబాద్ నుంచి మొదలైన మా ప్రయాణం మధ్యలో డిండి రిజర్వాయర్ దగ్గర కొంత సమయం గడిపి మరలా ప్రయాణాన్ని కొనసాగించి డైరెక్ట్గా మనం వెళ్ళబోతున్నాము ఉమామహేశ్వర దేవాలయానికి ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది హైదరాబాద్ నుంచి దగ్గర 130 కిలోమీటర్ల దూరంలో నాగూర్ కర్నూలు జిల్లా అచ్చంపేట్ మండలంలో రంగాపురం అనే గ్రామంలో ఈ ఉమామహేశ్వర దేవాలయం కొలువై ఉన్నది శ్రీశైలంకి 8 దిక్కుల 8 శైవ క్షేత్రాలు కొలువై ఉన్నాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం నైరుతి వాయువ్యం ఆగ్నేయం ఇలా 8 మూలల 8 శైవ క్షేత్రాలు ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి ఇలా వెళ్తున్న మా ప్రయాణంలో మధ్యలో తారసపడ్డాయి వేరుశనగ పంట పొలాలు కొంచెం ఆత్రం ఎక్కువయ్యి కొనుక్కుందామని చెప్పి వెళ్ళాము తను ఇంకా 2 నెలలు ఆగిరండి అప్పుడు పండుతాయి తీసుకెళ్దురుగానని చెప్పి చక్కగా చెప్పింది ఆ మాట విన్న మరుక్షణం నిశ్శబ్దంగా 2 చేతులు జేబులో పెట్టేసుకుని సైలెంట్గా వచ్చేశారు మా వారు మా అన్నయ్య అలా సందడిగా నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ మేము చేరుకున్నాము కొండ దిగువన ఉన్న ఉమామహేశ్వర క్షేత్ర ద్వారం దగ్గరికి సముద్ర మట్టానికి 500 అడుగుల ఎత్తులో కొండ మధ్య భాగాన ఈ దేవాలయ దర్శనం మనకు జరుగుతుంది ఈ వెళ్ళే దారిలోనే మనకి ఇక్కడ చెక్ పోస్ట్ కనబడుతుంది అక్కడ ఒక లేడీ ఉంటుందన్నమాట తను మాకు చెప్పింది ఏంటంటే పులులు కనపడతాయా అన్న క్వశ్చన్కి మీ అదృష్టం ఉంటే పులులు కనపడతాయి అని చెప్పింది సో అదృష్టం బాగుంటే యాక్చువల్గా కనపడకూడదు కదా కానీ ఇక్కడ చూద్దామన్నా కూడా పులులు అనేవి ఎక్కడా కనపడట్లేదు ఇంత దట్టంగా ఉన్న అడవులు నిదానంగా పలచబడిపోయి జంతువుల దర్శనం అయితే అస్సలు కావట్లేదు అలాగే వెళ్ళే దారిలో కూడా చాలా ఆలయాలే మనకి దర్శనమిస్తాయి హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇంకా ఎన్నో ఉప ఆలయాలు అనేవి మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఇలా కొండ దిగువ నుంచి మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది 8 మూలాలుగా గల శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వారంగా మనం ఇప్పుడు వెళ్ళబోతున్న ఉమామహేశ్వరం కర్నూలు జిల్లాలో ఉండగా దక్షిణ ద్వారంగా జ్యోతిసిద్ధ మఠం కడప జిల్లాలో ఉంది అలాగే తూర్పు ద్వారంగా త్రిపురాంతకం ప్రకాశం జిల్లాలో ఉంటుంది ఇక్కడ త్రిపురేశ్వరుడు త్రిపుర సుందరి సమేతంగా కొలువై ఉంటాడు ఇంకా పశ్చిమ ద్వారంగా అలంపురం ఉంటుంది జోగులాంబ అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా సుందరేశ్వరుని సమేతంగా ఇలా 4 దిక్కులతో పాటు ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్య దిశలుగా ఏలేశ్వరం సోమేశ్వరం స్కందగిరి పుష్పగిరి ఉన్నాయి శ్రీశైలం మల్లెమొగ్గ వలె ఉంటుందని చుట్టూ 8 రేకులుగా ఈ మూలలు ద్వారాలు ఉపద్వారాలుగా కనపడతాయి ఇలా శ్రీశైల దర్శనానికి వెళ్తున్నప్పుడు మనకి ఈ ద్వార దర్శనాలు చేసుకుని వెళితే పునర్జన్మరహితమని చెప్తారు
ఏదో ఒక ద్వార దర్శనం చేసుకుని అక్కడి నుంచి శ్రీశైల క్షేత్ర దర్శనాన్ని చేసుకోవడం పుణ్యఫలమంటారు. ఇలా ద్వార దర్శనాలలో ఉత్తమంగా చెప్పేది ఉత్తర ద్వార దర్శనం. కుబేర స్థానంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో సాక్షాత్ ఉమామహేశ్వర స్వామివారు ఉమాదేవి సమేతంగా స్వయంభువై కొలువై ఉండడం. ఊ అంటే తపస్సు, మా అంటే వద్దు అని అర్థం. ఇలా తపస్సు వద్దు అని వారించినా కూడా పార్వతీమాత వినకుండా తపస్సు చేసి మహాశివుని ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని ఇక్కడ పొందింది. ఇలా తపస్సు చేయడానికి పార్వతీమాత ఒక్కటే ఎంచుకున్న స్థలం కాదుది. కొన్ని వేల మంది ఇక్కడ తపస్సును ఆచరించారు. మునులు, ఋషులు, ఆచార్యులు ఎంతోమంది ఇక్కడ శివుని కోసం తపస్సు చేశారని, అందుకే ఈ కొండలలో మధ్యలో కొలువయ్యున్న ఉమామహేశ్వరునికి అంత ప్రాశస్త్యమని చెప్తారు. అంతేకాక త్రేతాయుగంలో శ్రీరాముడు కూడా ఈ క్షేత్ర దర్శనాన్ని చేసుకుని శ్రీశైల దర్శనానికి వెళ్ళినట్లుగా, శ్రీరామ రావణ యుద్ధంలో రావణుని హత్య బ్రహ్మహత్య పాతకంగా తన సంఖ్యలో పడుతుందని చెప్పి ఆ పాపాన్ని నివారించుకోవడానికే ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకుని ఇక్కడి నుంచి శ్రీశైల క్షేత్రానికి వెళ్ళారని, ఈ ఉత్తర ద్వార దర్శనం ఎంతో ప్రాముఖ్యమైనదని స్కాంద పురాణంలో వెల్లడించబడింది. ఇలా ఉత్తర ద్వార ప్రవేశ మార్గం నుంచి లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభ దర్శనం జరుగుతుంది. ధ్వజస్తంభాన్ని దాటి ముందుకు వెళ్ళగానే మనకి ఎడమ వైపులో వినాయక స్వామి దర్శనం జరుగుతుంది. గర్భగుడి ప్రాంగణంలోనే ఆ స్వామిని దర్శించుకున్న అనంతరం కొంచెం ముందరికి వెళ్ళగానే ఒక్కటే లింగరూపంలో ఉమామహేశ్వరుడు ఉమాదేవి సమేతంగా స్వయంభువై దర్శనమిస్తారు. ఆ పక్కనే అమ్మవారి దర్శనం కూడా మనకి కలుగుతుంది. ఆ తరువాత మనం చూడవలసినది గర్భాలయం పైన ఉన్న శిఖర గోపురం. ఆ గోపురం కూడా కొండతోనే కప్పబడి ఉంటుంది. కొండ మొత్తం కూడా పడగ రూపంలో ఇలా కప్పబడి గర్భగుడి యొక్క పైభాగం కూడా గోపుర దర్శన రూపంలో మనకి కనపడుతుంది. అది కూడా ఒక్కసారి దర్శించుకోండి ఇలా తల పైకెత్తుకొని లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు. కొండ మధ్యలో కొలువయ్యున్న ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి మెట్ల మార్గం కూడా ఉంది. కింద నుంచి 560 మెట్లు ఉంటాయి. పూర్వకాలంలో మెట్ల ద్వారానే అందరూ వచ్చి దర్శనం చేసుకునేవారు. తరువాతి కాలంలో రోడ్డు ప్రయాణం అనేది కొనసాగించడం జరుగుతూ వస్తుంది. అలా ఉమామహేశ్వరుని దర్శనానంతరం ముందరికి వెళితే మనకి కుడి చేతి వైపుగానే ఇంకొక ధ్వజస్తంభము మరియు ధ్వజస్తంభానికి ఎదురుగుండా చెన్నకేశవుని దేవస్థానం ఉంటుంది. స్వామివారి దర్శనం చేసుకుని ఇంకొంచెం ముందరికి నడిస్తే వీరభద్ర స్వామివారి దర్శనం లభిస్తుంది. ఇక్కడ స్వామివారికి ప్రసాదాలు స్వయాన స్వహస్తాలతో చేస్తూ పెడుతూ ఉంటారు. చక్కెర పొంగలి అనేది స్వామివారికి ప్రీతికరమైన ప్రసాదంగా ఇక్కడ వచ్చి వారంతట వారే చేసి పెడుతూ ఉంటారు. అలాగే నిత్యాన్నదానం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సమయానికి మేము వెళ్ళడం వలన భగవత్ ప్రసాదం మాకు లభించింది. చాలా రుచిగా ఉంది భోజనం. అయితే కట్టెల మీద చేసిన భోజనం, సో ఇంకా అద్భుతంగా ఉందన్నమాట. స్వామివారి ప్రసాదం అంటేనే అందులో మనకి ఆయుష్ని కలిపి పెడతాడు స్వామి. దానితో పాటే ఓపెన్ ఏరియాలో కట్టెల మీద చేసిన భోజనం అంటే అమృతం అని పేరు పెట్టచ్చు అన్నమాట. అంత రుచిగా ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఒక్క మెతుకు కూడా వృధా చేయకండని చెప్తూ ఉన్నారు. పక్కన చెప్పినప్పుడే కాకుండా తిన్న ప్రతిసారి కూడా అన్నపూర్ణామాతని ఒక్కసారి తలుచుకుని మనం తింటున్న అన్నం కృతజ్ఞతని రైతన్నకి మనం తప్పకుండా ఇద్దాం.
అలా భోజనం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత దాని ఎదురుగుండానే యోగలింగం అని ఉంటుంది. ఆ లింగ దర్శనం కూడా చేసేసుకున్న తర్వాత మనకి గంగా స్థానం పాప వినాశనము కనపడుతుంది. ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళడానికి 80 కిలోమీటర్లుగా ఉంటుంది దూరం అనేది. కాకపోతే ఈ కొండ మీద నుంచి కాలి నడకన 60 కిలోమీటర్లలో కూడా వెళ్ళవచ్చు, ఇప్పటికీ ఆ దారి ఉంది అని చెప్పి చెప్తున్నారు. అదే రోడ్డు మార్గంలో వెళ్ళాలంటే 80 కిలోమీటర్ల దూరంలో శ్రీశైల దర్శనం చేసుకోవడానికి వీలు కుదురుతుంది. అన్నట్టు మనం పురాణ కథలో పడిపోయి హనుమాన్ని మర్చిపోయాం కదా. ఇక్కడ కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి, బట్ ఏమీ చేయట్లేదన్నమాట. చక్కగా ఆడుకుంటున్నాయి, వాటి పక్కనే మనం కూర్చున్నా నడుస్తున్నా కూడా ఏమీ అనట్లేదన్నమాట. అవి మనం ఒకటే కదా అర్థం చేసుకున్నట్లున్నాయి, సో మన జాతి వాళ్ళే అని కొంచెం అలా వదిలేసాయన్నమాట. అలా వాటన్నింటినీ దాటుకుంటూ ముందరికి పాప వినాశనానికి వెళ్ళిపోతున్నాము. గంగా స్థానం, దివి నుంచి భూకి గంగామాత వేంచేసిన స్థానం అన్నమాట ఇది. ఇక్కడ కొండలాగా ఉన్న ప్రాంతంలో వెలసిన స్వయంభువై ఉన్న శివునికి గుడి దేవాలయంగా నిర్మించింది 1232లో. కాకతీయుల సామ్రాజ్య కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ తరువాత ప్రధాన ఆలయానికి ప్రవేశ ద్వారాన్ని క్రీస్తు శకం 1407లో బైర్రాజు నరసింహారావు గారు నిర్మించారని, శాసనాలు కూడా చెక్కించారని చెప్పి అవగతమవుతున్నది. అలా వెళ్ళే దారిలోనే పాద దర్శనం జరుగుతుంది. పాద దర్శన అనంతరం కొంచెం ముందరకు వెళితే నాగుల దర్శనం జరుగుతుంది. ఇక్కడ నాగులకి పాలాభిషేకం పూజలు చేస్తే సంతాన ఫలం లభిస్తుందని, ఆయురారోగ్యాలు కలుగుతాయని, వివాహ ప్రాప్తి కలుగుతుందని నమ్మిక. ఇక్కడ రుద్రాధార రూపంలో చినుకులు కొండపై నుంచి పడుతూనే ఉంటాయన్నమాట. అలా రుద్రాధారంలో స్నానం చేసి ఉమామహేశ్వర దర్శనం చేసుకుంటే పునర్జన్మ అనేది ఉండదని, శైవ కైవల్య ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ కొండ అంతా కూడా అర్ధచంద్రాకార రూపంలో ఉండడం గమనించవచ్చు. మహాదేవుని శిరస్సుపై అర్ధచంద్రాకార రూపంలో ఈ కొండ అంతా కూడా చుట్టూ మనకి కనపడుతూ ఉంటుంది. అలాగే కొండపైన 9 మామిడి చెట్టు అనేది ఉంటుంది. ఆ చెట్టుకి పూజలు చేస్తారు, ఉయ్యాలలు కడతారు. ఎంతో విశేషమైన ఆ చెట్టు యొక్క టెంకలో 9 పురుగు ఉంటుంది అనేది నమ్ముతారు ఇక్కడ ప్రజలు. ఈ మహిమాన్వితమైన కొండపైన ఈ చెట్టు పక్కననే స్వామివారు గంగా సమేతంగా కొలువై ఉంటారు. అంతేకాక ఈ కొండ చుట్టూ కూడా అనేక రకమైన ఆయుర్వేద మూలికలు కనపడుతూ ఉంటాయి. ఇలాంటి చోట మనం ఉన్నా, నిద్ర చేసినా, కొంచెంసేపు గాలి పీల్చినా కూడా మానసిక ప్రశాంతత, శారీరక రుగ్మతలు పోవడమే కాకుండా ఎన్నో రకాల దోషాల నివారణ జరుగుతుందని నమ్మిక. ఇక్కడ కొండలలో నిరంతరం నీళ్లు పారుతూనే ఉంటాయి. 365 రోజులు ప్రతి సెకను చుక్కలు అనేవి మనకి కనపడుతూనే ఉంటాయి. వర్షాకాలం అయితే భారీగా ఇలా పారడం అనేది మనం చూస్తూ ఉండవచ్చు. ఇలా నిరంతరం గంగామాత ప్రవహిస్తూనే ఉంటుంది ఈ కొండ చర్యలలో.
కొండ అంతా కూడా వంగినట్లుగా కనపడటం, చుట్టూ దట్టమైన అడవి ఉండటం చేత సూర్యరశ్మి తగలడం అనేది అస్సలు ఉండదు. ఎండ తగలడం, ఎండ పొర అనేది మనం ఇక్కడ చూడము. 365 డేస్ కూడా అలానే ఉంటుందంట. అలా దేవాలయాలన్నీ కూడా దర్శించుకుంటూ ముందరికి వచ్చేసాము గంగా సమేత మహాదేవుని దర్శనానికై. పాదాల చెంత అలా వంగి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడానికై తహతహలాడుతూ ఉంటారు. ఊహ తెలియని వాళ్ళ దగ్గర నుంచి 60 ఏళ్ళ జీవితాన్ని చూసిన వారి వరకు ప్రతి ఒక్కరికి మహాదేవుని దర్శించాలనే ఆశ, స్వామివారిలో లీనమవ్వాలనే కోరిక, శివయ్య పాదాల చెంతనే నిరంతరం ఉండాలి అనే మనస్సు. ఇలా స్వామివారి దర్శనానికి వెళ్ళే దగ్గర నుంచి వచ్చే వరకు కనపడుతూనే ఉంటాయి కోరిక కోరుకుని. ఇలా ఒకదాని మీద ఒకటి రాళ్ళు పేర్చడం వల్ల ఆ కోరిక తీరుతుంది అనే నమ్మిక ఉండడం, నమ్మకంగా మనం ఏది చేసినా స్వామి తీరుస్తాడు కదా, ఆ నమ్మకంతో ఈ చిన్న పనిని కూడా చేసేసి స్వామివారిని కోరిక కోరుకుని ముందరికి అలా నడుచుకుంటూ వచ్చేసాము. ఇక్కడ మనకి వెళ్ళే దారిలోనే స్వామివారి దేవస్థానంలో ఏ ఏ సమయాలలో దర్శనాలుంటాయి, ఏ ఏ పూజలుంటాయి, ఏ ఏ మాసంలో ఏ ఏ ఉత్సవాలు ఉంటాయి అన్నీ కూడా వివరంగా ఉంచారు. ఇలా మా దర్శనాన్ని పూర్తి చేసుకుని రిటర్న్ అయిపోదామని వచ్చేసరికి ఆక్యుపై చేసేసింది పైన ఒక కోతి వచ్చేసి కదలమంటే అది తలకాయ అలా అలా ఊపుతోంది. ఎలా అయితే దాన్ని కొంచెం పక్కకు తప్పించేసి మేము మరలా తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టేశాము. చుట్టూ కొండలు పచ్చగా అలా చూసేసరికి మనసు ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయిందనమాట. దాన్ని వెల్లడించాలి అంటే ఒక మంచి సాంగ్ పెట్టేశారు మా వారు. ఆ పాటకి మేమంతా ఉత్సాహంగా ఇలా ఎంజాయ్ చేసేసామన్నమాట. ఆ పాట ఏంటి, నల్లమల అడవిలో పుట్టిన పులి పిల్ల టీమ్లా నాయక్ లాలా బింలా అడవి పులి గొడవ పడి వడిసి పట్టే దంచిపట్టు కత్తిపట్టు అదరగొట్టు గడగడమని గుండెలదరే ధడధడమని గుండె బెదరే అలగలగలగలగల లాలా అలగలగలగలగలగల బింలా అలగలగలగలగలగల లాలా అలగలగలగలగలగల బింలా అలగలగలగలగలగల ఆనందంగా కొండ పైనుంచి కిందకి దిగేసరికి హ్యాపీ మూమెంట్ తోటి ముందరికి వచ్చేసామన్నమాట. ఎంతైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ అంటే ఊపు రాని వాళ్ళు ఉన్నారు కదా, పవన్ అంటేనే పవర్ కదా మరి. అలా పులిపిల్ల సాంగ్ తోటి పాడుకుంటూ బయటకు వచ్చేసాం. ఇలా ఎంజాయ్ చేస్తూ సరదాగా మా ప్రయాణం అయితే అస్సలు బోర్ కొట్టకుండా సాగిపోద్ది. మేము నలుగురం, మాతో మా ఇద్దరు పిల్లలు కలిసామంటే సందడే సందడి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫో అండ్ హిస్టారికల్ ప్లేసెస్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా మిస్ అవ్వకుండా ఫాలో కావడానికి సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. దాంతోపాటే లైక్ చేయండి, షేర్ చేయండి, సలహాలు సూచనలు రిక్వెస్టెడ్ వీడియోస్ కోసం కామెంట్ రూపంలో పంపించండి. అంటిల్ దెన్ యువర్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.